విజయ్ దేవరకొండ లేటెస్ట్ సెన్సేషన్ డియర్ కామ్రేడ్ బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి రోజు గాను ట్రేడ్ లెక్కల్లో 9.68 కోట్ల షేర్ను, నిర్మాతల లెక్కల్లో 11.14 కోట్ల షేర్ను అందుకుని మొదటి రోజును భారీగానే ముగించగా, బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజున ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా తొలి రెండు షోలకు కొన్ని చోట్ల మంచి హోల్నే సాధించినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం డ్రాప్స్ ను భారీగానే సాధించింది. ఓవరాల్ గా క్లాస్ సెంటర్స్ లో సినిమా డ్రాప్స్ 30-40% వరకు ఉండగా, మాస్ సెంటర్స్ లో మాత్రం 50-60% వరకు డ్రాప్స్ ని తొలి రెండు షోలకు సాధించింది ఈ సినిమా. దాంతో ఆ ఇంపాక్ట్ ఈవినింగ్ అండ్ నైట్ షోలపై కూడా పడే అవకాశం గట్టిగా ఉండటంతో సినిమా రెండవ రోజున ఎలాంటి వసూలను సాధిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి చూస్తే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో రెండవ రోజున అవలీలగా ఈ సినిమా 3 కోట్లకు పైగా షేర్ అందుకోవడం ఖాయమని చెప్పవచ్చు. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాధించే గ్రోత్, ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ను బట్టి ఓవరాల్ గా సినిమా 3.5 కోట్ల నుండి 4 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని చెప్పాలి. సినిమాను మొత్తం మీద 34.6 కోట్లకు అమ్మగా 35.6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా రెండవ రోజు పర్వాలేదనిపించే విధంగా ఓపెనింగ్స్ నైతే సాధించింది. కానీ ఈవినింగ్ నైట్ షోలలో సినిమా సాధించే గ్రోత్ ను బట్టి మొదటి వీకెండ్ లో సినిమాకు గట్టి పునాది పడే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో భారీ గ్రోత్ ను సాధించి 4 కోట్ల నుండి 5 కోట్ల వరకు షేర్ ను రాబట్టగలిగితే వీకెండ్ ముగిసే సమయానికి మంచి నెంబర్స్ ను బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా నమోదు చేసే అవకాశం ఉంది. మరి రోజు ముగిసే సమయానికి డియర్ కామ్రేడ్ ఎంతవరకు కలెక్షన్లను సాధించి రోజును ఘనంగా ముగిస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అదిరిపోయే ఆఫర్స్, అతి తక్కువ ధరకే టీషర్ట్స్, ఫార్మల్ షర్ట్స్, జీన్స్ లభించును. ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.